ప్రజాస్వామ్యాన్ని చెరబట్టి ప్రతిపక్ష పార్టీలు లేకుండా చేసి ఒక రాచరికపు కుటుంబ పరిపాలన రుద్దే ప్రయత్నం చేస్తున్నాం. ఇది మంచిది కాదు. తెలంగాణ ప్రజానీకం దీన్ని గమనిస్తున్నారు. తప్పకుండా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో రేపు డెఫినెట్గా దీనికి చెరమగీత పడే ప్రయత్నం చేస్తాం. ఇవి కాకుండా ఇక చిల్లర అతను మాలంటల మీద 2018లో మొదలుపెట్టిండండి మా మీద. 2018లో ఒక చిల్లరగాలను కొంతమంది జమ చేసుకున్నాను. ఇదే మా నియోజకవర్గంలో చిల్లరగాలను అంటే డబ్బులు ఇస్తే స్టేట్మెంట్ ఇస్తాడు, డబ్బులు ఇస్తే ఒక ప్రెస్ మీట్ పెడతాడు, డబ్బులు ఇస్తే ఓ పోస్టర్ కొట్టిస్తాడు, డబ్బులు ఇస్తే ఒక కరపత్రం కొట్టిస్తాడు. చిల్లరగాలను ప్రగతి భవన కేంద్రంగా ప్రగతి భవన కేంద్రంగా చిల్లరగాలను కూడగట్టి ఈతలాదిన అంటూ క్యారెక్టర్ అసాసినేట్ చేయాలి. వీడు ఎదుగుతున్నాడు రోజు రోజుకు. ప్రజల్లో వీరి పలుకుబడి తగ్గించాలని చెప్పి ఆ ప్రయత్నం చేసింది. నా దగ్గర 2018 ఎన్నికలప్పుడు నాకు వ్యతిరేకంగా పోటీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డబ్బులు ఇచ్చిండు, నన్ను ఊడగొట్టే ప్రయత్నం చేసిండు. కానీ నా ప్రజలు నన్ను అర్థం చేసుకునే వాళ్ళు కాబట్టి మా బిడ్డను గెలిపించుకోవాలని చెప్పి ఆ కుట్రలంతా తిప్పికొట్టి గొప్ప మెజార్టీతో మళ్ళీ గెలిపించింది. ఆ తదుపరి మళ్ళీ చిల్లర ఎత్తుగాడ వేసింది. మీకు తెలియాలి నా మీద చిల్లర రాతలు రాయించండి. మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రభ గలీజీ ఈటల ఆరోగ్య మంత్రి అనారోగ్య చర్య. నేను చెప్పిన ఈ చిల్లర రాతలు కనుక బంద్ కాకపోతే సంగతి ఏం తెలుస్తా అని చెప్పిన అప్పుడు నేను స్టేట్మెంట్ ఇచ్చిన. పార్టీలో జెండాకు ఓడనని స్టేట్మెంట్ ఇచ్చింది. అప్పుడే నా మీద చిల్లర రాతలు రాసినప్పుడు, చిల్లర నకిలీ రాతలు రాసినప్పుడు నేను మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చిన. మీరు ఎప్పుడైనా చూడండి, మన తెలంగాణలో వచ్చింది, ఆంధ్రప్రభలో కూడా రాసింది. గలీజ్ ఈటల ఒక హెడ్లైను, ఆరోగ్య మంత్రి అనారోగ్య చర్య ఒక హెడ్లైను వస్తే నేను స్టేట్మెంట్ ఇచ్చిన. పిచ్చి వేషాలు వేయద్దని చెప్పిన, అయిపోయింది. మళ్ళా మొన్న నన్ను ఇదిగా తీసేయాలి. ఇక అయిపోయినాయి ఎలక్షన్స్, అన్నీ అయిపోయినాయి, ఇవి లేవు ఎలక్షన్స్, ఇవ్వబడేం చేసేది లేదు. పెద్ద పెద్దల్లో గొంతు నొక్కినా, రేవంత్ రెడ్డి గొంతు నొక్కినా, జానారెడ్డి గారి గొంతు నొక్కినా, మన ఉత్తమ్ కుమార్ గారి గొంతు నొక్కినా, ఇక అందరు పెద్ద పెద్దలు అయిపోయి ఇవి వీని గొంతు నొక్కితే కూడా అయిపోద్ది అనుకుంటే నా గొంతు నొక్కే ప్రయత్నం చేసి కథమైపోయాడు. నా నుంచేలా కథమైపోయాడు. ఇలా మళ్ళా